సీతక్క గారు ఈ కాంగ్రెస్ పార్టీ కీలకంగా పనిచేసినటువంటి ఆజాద్ ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీని టార్గెట్ గా లేఖను కూడా విడుదల చేశారు దాన్ని ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అనగానే కొన్ని ఇలాంటి బీజేపీ పార్టీ ఏజెంట్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అంతర్గత కలహాల పేరుతోటి బలహీనపరిచేటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పోయే అవకాశం ఉందని మా లాంటి చిన్న బుర్రలు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఇన్ని రోజులు మరి ఉన్నావు కదా ఇన్మెచ్యూర్డ్గా పనిచేస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు విమర్శలు ఆ రోజు అంతర్గతంగా మాట్లాడలేదు గతంలో ఒక గ్రూపును తయారు చేసి ఆ గ్రూపు ద్వారా రకరకాల అధికారం ఉండుంటే వీళ్ళు అట్లా చేద్దురా అదే విధంగా ఆ రోజు పార్లమెంటులోనే ఏడ్చినట్టుగా మోడీ గారు వీరు పెద్ద దోస్తులైనట్టుగా ఏదేదో యాక్షన్ చేసినప్పుడే ప్రజలకందరికీ అర్థమైంది కాశ్మీర్ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళందరితో మీ మీద బలహీన పడ్డట్టుగా చేస్తూ ఉంటారు దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వారు పోయేటప్పుడు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని విమర్శించడం చాలా చాలా తప్పు అంటే ఎందుకు ఇలాంటి విమర్శ చేస్తారు వెనకాల బీజేపీ ఉందని మీరు నమ్ముతున్నారా పద్మభూషణ అవార్డు వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లాంటి అవును కదా ఎప్పుడే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ పాలకులను ఎక్కడికక్కడ నిలువున జీల్చేస్తా ఉంటే ఈయనను మాత్రం అక్కున చేర్చుకొని పార్లమెంట్లో కన్నీళ్లు పెట్టినట్టు యాక్షన్ చేసి రాజ్యసభ నుంచి రిటైర్డ్ అవుతుంటే తర్వాత పద్మభూషణలు ఇచ్చి ఒక దిక్కేమో దాడులు చేస్తున్నట్టుగా ఆ వర్గాల మీద ఇటు నటన అటేమో ఇచ్చినట్టుగా ఇదంతా రాజకీయ ప్రయోజనాలు నువ్వు ఇటు గుంజు నేను అటు గుంజుతా నీ ఓటు ఇటు నా ఓటు అటు అని ఇదంతా రాజకీయ ఎవరికి తెలియదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజల మధ్య భావోద్వేగాలు సృష్టించి రాజకీయాలు ప్రయోజనాలు పొందడం తప్ప డెవలప్మెంట్ లేదు నిధులు లేవు ఆస్తులు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆస్తి మొత్తం కూడా కొంతమంది కార్పొరేట్ కంపెనీల చేతిలో పోతున్నటువంటి వ్యవస్థ ఈరోజు నువ్వు విమర్శించుకోవాల్సిన అవసరమైన అన్ని పదవులు అనుభవించినావు ఏం తక్కువ చేసింది నీకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది ఇవాళ రాహుల్ గాంధీ అన్న పదవులు అనుభవించిండా ఎన్న ప్రధానమంత్రి అయిందా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందా కేంద్ర మంత్రి అయిందా సోనియమ్మ అయిందా మీకోసమే కదా చేశారు మన కోసం రాహుల్ గాంధీ చాలా చైల్డిష్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ ఉంది గతంలో చేసినటువంటి కార్యాచరణ కావచ్చు గతంలో ప్రెస్ క్లబ్ లో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ చించి ఇమ్మెచ్యూరిటీ అప్పుడే బయటపడింది అని చెప్తున్నారు ఎస్ ఆయన నీతిగా నాకు ఇది నచ్చలేదు ఇది తప్పని అన్నాడు అని ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ మరి అప్పుడెందుకు పోలేదు ఇన్ని రోజులు ఎందుకు కాపలు కాసుకుంటున్నారయ్యా మీరు ఆ రోజే బయటకు వచ్చి మాట్లాడేసి తప్పయ్యా మరి ఈ పదవి నుంచి నువ్వు వైద్యులు మేమందరం దీన్ని ముందు తీసుకో ఆ రోజు ఎందుకు అనలేదు ఈరోజు కాపలా కాసుకుంటా ఆయన యాత్ర సక్సెస్ అవుతుందనే భయంతో ఒక్కొక్కరిని అక్కడి నుంచి మన రాష్ట్రంలో గతంలో కూడా చూసినాం కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీని కావచ్చు వాళ్ళు ఏదైనా ఒక అడుగు వేయంగానే కేసీఆర్ ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేలను గుంజేది ఇప్పుడు కూడా బీజేపీ అది పక్కా అనుసరిస్తుంది కాబట్టి వీళ్ళు పోయేటోళ్ళు ఎన్ని చెప్పినా ఈ దేశానికి ఐక్యత అవసరం దేశానికి ఆత్మగౌరవం అవసరం దేశానికి ప్రజల గురించి ఆలోచించే నాయకుడు అవసరం కార్పొరేట్ కంపెనీల గురించి ఆలోచించేవారు మీరేమో దేశ ఐక్యత చెప్తున్నారు ఆజాద్ పార్టీలో కలెక్టివిటీ లేదు ఐక్యత లేదు అభిప్రాయాలు కూడా అన్ని ఒకరే తీస్తున్నారు అంటున్నారు ఎందుకు ప్రతిసారి సిడబ్ల్యూసీ మీటింగ్లు ఉంటాయి అన్ని మీటింగులు ఉంటాయి మీరు అటు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నాక ఆయనతో అలాయి బలాయి తీసుకున్నాక కూడా నిన్ను కూడా మీటింగ్లో కూసోబెట్టుకున్నారు కదా పక్కనే పదవులు ఇచ్చి ఇంకా ఇంకేం చేయాలి మొత్తం నాశనం చేసి నువ్వు మీరు అటు కోవర్టులుగా పనిచేస్తూ ఉంటారు మిమ్మల్ని అందలం ఎక్కియాలి ఈ దేశం మొత్తం కార్పొరేట్ చేతులకు బీజేపీ వాళ్ళు అప్పచెప్తా అంటారు లేకుండా కొట్లాటలు పెట్టి వర్గాలుగా కులాలుగా పేదలు ధనికులు ఈ దేశాన్ని జీల్స్తూ ఉంటారు ఆయన కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అట్లా చూసుకుంటూ ఉండాలి ఆయన కష్టపడి గెలిపితే మీరు మాత్రం పదవులలో పొందాలి ఆయనకు మాత్రం కనీసం ఏ పదవి చేయడానికి అర్హత లేదు చేస్తే ఇన్ని మాటలు మాట్లాడతారు దుర్మార్గం ఇది రైట్ మొత్తానికి ఇది ఆజాద్ విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల రియాక్షన్ రాహుల్ గాంధీ ఎప్పుడూ కూడా పార్టీకి నిర్ణయాలు తీసుకున్నా అది సిడబ్ల్యూసీలో చర్చ జరుగుతుంది మరి సిడబ్ల్యూసీలో ఉన్నప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు అనేటువంటి అభిప్రాయాన్ని సీతక్క వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ హైదరాబాద్.